ప్రారంభం యమరాజుకు మూడెను ప్రారంభం సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడెను ప్రారంభం నరక లోకమున్న కార్మిక శక్తికి తిరుగేలేదని చాటిద్దాం ఇంకిలా జిందాబాద్ కార్మిక సంఘం జిందాబాద్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రంగుశ పాలన వద్దు యమ అర్చన్సీ ఇక పై రద్దు యముడి నిరంకుశ పాలన వద్దు యమ అర్చన్సీ ఇక పై రద్దు పెట్టి చాకిరికి తలపై మొట్టు వెయ్య దర్రా అందరు ఒట్టు 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 భూలోకమే మన పుణ్యతీర్థమని భూలోకమే మన పుణ్యతీర్థమని నరుడే గురుడని పూజిద్దాం భూలోకం జిందాబాద్ భూలోకం జిందాబాద్ జయ హో నరుడ జయ హో నరుడ సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడెను ప్రారంభం కోరలు కొమ్ములు మీకి కవద్దు రంగుల తేడాల సలే వద్దు కోరలు కొమ్ములు మాకి కవద్దు రంగుల తేడాల సలే వద్దు చనతకు సమతను సాధించాలి చట్టం మార్చే ఓటుండాలి ప్రజాస్వామ్యమను ఘన సౌధానికి ప్రజాస్వామ్యమను ఘన సౌధానికి పునాది రాళ్లను పరిచేద్దాం సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడెను ప్రారంభం సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడెను ప్రారంభం నరక లోకమున్న కార్మిక శక్తికి తిరుగేలే విప్లవం అజిల్లాలి కార్మిక సంఘం జిందాబాద్ తెలుగు సర్పం హరించాలి భూలోకం జిందాబాద్ ఏమిటా కోల కోల కాదు ప్రభు గగ్గోలు దండయాత్ర నరకలోకంపై దండయాత్ర ఎవరో దుర్మార్గుడు ఎవరో కాదు ప్రభు మన భక్తులే అందరూ ఏకమై రాజభవనంపైకి దండెత్తి సెలవులు పోలీసులు సీతారు సెలవులు రే ధర్మరక్షణ దురంధరుండ సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ ఏ ముండ స్వతంత్ర భారత పౌరుండ వీర విప్లవ యోధుండ నిరంకుశత్వ నిర్మూలకుండ నరక కార్మిక సంఘ నాయకుండ నరుండ ధిక్కారమా చతుర్ముఖ ప్రసాదిత సమస్త పరేతలోక సామ్రాజ్యాధిరాధుండ అవలోకన మాత్ర విచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర భూత భయంకర పాశాంకుత కాలరంగ మండిత దోర్దండుండ సార్ 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 కొంచెం ఇది తీసుకోండి సార్ ఏమిటది సిక్స్ కాఫ్ డ్రాప్స్ దగ్గు చాలా మంచి సార్ తీసుకోండి సార్ 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 మింగకూడదు చప్పడింత అలాగే మళ్ళీ నీ చేయి మధ్యలో పెడతా ఇప్పుడు ఎలా ఉంది సార్ దగ్గు తగ్గింది అవును సార్ అంత పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు వేసి అరిస్తే ఆయాసంగా ఇక మరే వస్తుంది సార్ చక్కటి తేడతెలుగులో మాట్లాడండి అందరికీ అర్థమవుతుంది గాడిద అని తిట్టండి ఎదటి వాడికి అర్థమవుతుంది ఓహో అయ్యగారు కోపడుతున్నారు కదా అని బుద్ధి తెచ్చుకుంటాడు అదే మీరు ఓరి గర్ధో అనండి అది తిట్టో బిరుదో ఎవరికీ తెలియదు మరి మీరు తిట్టేం ప్రయోజనం సార్ మీకు దగ్గు ఆయాసం తప్ప ఇక తేడతెలుగులోనే తిడతాను అది ఏదో దివ్యౌషధములా ఉన్నది నాకును ఇమ్ము నీ బొంత నీకే రోగం నాకు నువ్వు అప్పుడప్పుడు దగ్గు వచ్చును ఆహా అట్టులనా దగ్గు వచ్చిన దగ్గు మరేంటి గోళ యమగోళ విప్లవ జ్వాల నీ పరిపాలనలో కొన్ని అధర్మాలు అన్యాయాలు ఉన్నాయి సార్ ఏయ్
సార్ 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 ఆవేశపడకండి సార్, ఆయాసం వస్తుంది. అసలే బ్లడ్ ప్రెషర్ మనుషులు మీరు. చూడండి సార్, ఏ సమస్యనైనా సరే శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి. మీరంటే నాకే కదా సార్, మా దేశంలో అందరికీ కూడా భక్తి భయము రెండు ఉన్నాయి సార్. మిగతా దేవుళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ఏ అబద్ధమో ఏ పాడుపనో ఏ అన్యాయమో ఏదో చేశారు సార్. మీరు మాత్రం కళంకం లేని మనిషి సార్, మోస్ట్ స్పాట్లెస్ క్యారెక్టర్. మా దేశంలో మీరంటే పాపులర్ సార్. నిజంగా ఎలక్షన్ లో కనుక నామినేషన్ వేశారు, పోటీ లేకుండా గెలుస్తారు సార్. షూర్ క్యాబినెట్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కర్మ చీఫ్ మినిస్టర్ అవుతారు సార్. మీకు ఆశ్రిత పక్షపాతము, బంధు ప్రీతి, లంతగొండితనము, ఇలాంటి డబ్బులేవి లేవని మా భూలోకులత పేరు సార్. ముఖస్థుతంటే మీకు గిట్టది గిట్టవు సార్. అవునవును, ముఖస్థుతంటే నాకు మంట. అవును, నిలబడే ఉన్నావు ఉత్సవయ్యా. ఎందుకులేండి మీ పొడి పెద్దవాళ్ళు సార్? ఆవేశపడుతున్నారు, మళ్ళీ దగ్గు వస్తుంది. పోనీ సార్ కూర్చుంటాను. పక్క తప్పుకోవయ్యా, పక్క తప్పుకో సార్. ఆ ధర్మశాస్త్రం రాసి ఎంతకాలం అయింది సార్? కొన్ని కోట్ల సంవత్సరములైనవి. ఏమిటి, కొన్ని కోట్ల సంవత్సరాలైన ఒక అక్షరం కూడా మార్చలేదన్నమాట? అసంభవం, అది అతి పవిత్రం. ఏం పవిత్రం సార్, ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కృతయుగానికి, ఒంటికాలు మీద కుంటుతున్న ఈ కలియుగానికి ఒకే ధర్మమా? కాలాన్ని బట్టి మారాలి సార్. చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్. అపచారం. ఏం అపచారం సార్, 30 ఏళ్ల క్రితం మేము రాజ్యాంగ చట్టం రాసుకుని ఇప్పటికి 42 సార్లు ఎమండి చేశాం. వీల్లేదు వీల్లేదు, అందులో అక్షరం మార్చటకు వీల్లేదు. మార్చకపోతే మీకే ప్రమాదం సార్, అధర్మ శాస్త్రాన్ని అమలుపరిచినందుకు మీకే శిక్ష పడుతుంది. ఎవరు నన్ను శిక్షించేది? ఆ బ్రహ్మదేవుడికే తిక్కదిరిగి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి పీకేసి ఇంకొకరు నియమిస్తే, ఆ కృతయముడే మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే. వీరి మాటలకు భయపడకండి ప్రభు, బ్రహ్మదేవుడు అంత పని చేయదు. సార్ సార్, ఆ ముసలాడు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. లోగడ ఇంద్రుడి పోస్టు నగుసుడికి ఇవ్వలేదా అని. ఆ కేసు వేరు. బ్రహ్మదేవుడు, యమధర్మరాజు గారు ఆంతరంగ మిత్రులు, పర్సనల్ ఫ్రెండ్స్. అబ్బా, మీకు సమాధానం చెప్పలేక తస్తున్నాను సార్. మిగతా దిక్పాలకులాగే మీరు కూడా బ్రహ్మదేవుని కాకబట్టి మీ పోస్ట్ పర్మనెంట్ చేసుకున్నా సరే మీకు వేరే ప్రమాదం ఉంది. ఏమది? ఏముంది సార్, భూలోకంలో మానవులు ఎవరు? మా మానవులు రాకెట్ల ద్వారా ఒక్కొక్క గ్రహాన్ని జయించుకుపోతున్నారు. ఏదో ఒకనాడు మీ నరకలోకాన్ని కూడా జయించడం తథ్యం. అప్పుడు మీ నామినేటెడ్ పోస్టులన్నీ రద్దు చేసి ఎలక్షన్లు పెట్టి తీరుతారు. ఆ ఎలక్షన్ లో గెలుపొందిన ప్రజానాయకుడు ఎవడు ఆ సింహాసనం ఎక్కి తీరుతాడు. అంతేకాదు, ఆ అధర్మ శాస్త్రానుసారం ఇంతవరకు మీరు సాగించిన అధర్మ పరిపాలన పరిశీలించమని ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. ఆ ఎంక్వైరీ కమిషన్ నివేదిక ప్రకారం మీ ఉద్యోగం ఓడటమే కాకుండా మీకు జైలు శిక్ష తప్పదు. వీడి బెదిరింపులకు మీరు భయపడకండి, నేనున్నాను. సార్ సార్, ఈ ముసలిపిని మీరు అసలు నమ్మకండి. రేపు మీ మీద వేసే ఎంక్వైరీ కమిషన్ ముందు మీకు వ్యతిరేకంగా చెప్పే మొదటి సాక్షి వీడే సార్. అన్యాయం 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 ప్రభు. అంతేకాదు సార్, మీరెప్పుడు సింహాసనం చెదుకుతారా, ఎప్పుడు తన సింహాసనం ఎక్కుదావా అని గోతికారు నక్కలగా ఎలా కాచుకున్నారో చూడండి సార. ఏదో పోజు విడును. శివ 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 శివ, వీడి మాటలో నమ్మకండి, వీడు మిమ్మల్ని అదరగొడుతున్నాడు. లేదు, ఇతను చెప్పిన దానిలో సత్యము లేకపోలేదు. ధర్మ ప్రభువులు మీకు తెలీదా సార్? నీతి నిజాయితీ గల న్యాయమూర్తులే కాని కొంచెం అమాయకులు. యముండను అమాయకుండనా? సార్ సార్, ఆవేశపడకండి, మళ్ళీ తగ్గొస్తుంది. చూడండి సార్, అష్టదిక్పాలకులు నియమించింది ఎవరు? బ్రహ్మదేవుడు. అవును కదా? అవును. ఆ మిగతా దిక్పాలకులందరూ ఆ బ్రహ్మదేవుని కాకాబట్టి మంచి మంచి పోర్ట్ఫోలియోలు వేయించుకున్నారు సార్. ఊపిరి తిరగకుండా వ్యక్తి చాకరీ చేసే ఈ వెధవ నరక శాఖ మీకు అప్పగించారు సార్. ఆ దేవేంద్రుడు పోర్ట్ఫోలియో చూడండి సార్, నేను ఇప్పుడే చూసేస్తున్నాను సార్. ప్రతినిత్యము గానా భజానాలు, మేజవాణీలు, వినోదాలు, వేడుకలు. ఆ కుబేరుని చూడండి సార్, వడ్డీ వ్యాపారం చేసుకుంటూ తప్పుడు లెక్కలు వ్రాసి బ్లాక్ మనీ వెనకేసుకుంటున్నాడు సార్. ఇక వరుణ వాయుదేవులు చూడండి, వాళ్ళకే సార్ సీజనల్ గార్డ్స్. సంవత్సరానికి 3 నెలలే చేస్తారు వాళ్ళ పని. మిగతా 9 నెలలు పెళ్ళాం బిడ్డలతో హాయిగా పిక్నిక్లు, కులాసాలు. ఇక వానదేవుడు ఉన్నాడు, మోస్ట్ అన్సీజనల్ గాడ్. సీజన్ లో వానలు కురవకపోగా పంటలన్నీ ఏపుగా పట్ట మీద ఉన్నప్పుడు గాలిదేవుడితో కలిసి గాలివాన రూపంగా వాటినన్నింటినీ సర్వనాశనం చేస్తాడు. ఇక అగ్నిదేవుడు ఉన్నాడు, ఏం చెప్పమంటారు సార్? వారికి మండు వేసవిలో నిండు రోహిణీ కార్తిలో గాని ఆకలి కాదు. పేదవారి గుడిసెలైతేనే గాని వారికి రుచించవు. ఆంధ్రదేశంలో అన్ని అడవులు ఉన్నాయి కదా, వాటిని కాల్చుకు తినొచ్చుగా. అంటే పేదవాళ్ళ గుడిసెలే కావాలి. పెద్దవారు భవంతులైతే వారికి జీర్ణం కాస్తారు. ఐఎమ్ వెరీ సారీ. ఇక మీ పోర్ట్ఫోలియో ఉంది, ఏం చెప్పంటారు సార్? సంవత్సరం పొడుగున క్షణం తీరిక లేకుండా వ్యక్తి చాకరీ చేసే పోర్ట్ఫోలియో తమదొక్కరిదే సార్. వీడి చెప్పిన దానిలో ఇదొక్కటి మాత్రం పరమ సత్యము ప్రభు. మన శాఖ అంత వెట్టి చాకరీ శాఖ మరొక్కటి లేదు.
దీని విషయం తవరు తప్పక యోచించాలి. అవును, ఇదింతవరకు నాకు తట్టనే లేదు. బ్రహ్మదేవుడితో ఈ విషయం చర్చిస్తాను. యముండల వారు మళ్లీ పప్పులు కాలేస్తున్నారు సార్. ఇవి చర్చలతో పరిష్కారం అవే కావు సార్. మరి ఏమిటి కర్తవ్యం? డిక్లేర్ లాక్ అవుట్. యమలోకపు గేట్లు మూయించండి, తాళాలు వేయించండి, పాపులకు ప్రవేశం లేదని పెద్ద పెద్ద బోర్డులు కట్టించండి. అసలే మీకు విశ్రాంతి లేదు సార్. ఏ కాశ్మీరో స్విట్జర్లాండో వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోండి. ముల్లోకాల్లో గగ్గోలు పుట్టి యముండా యముండా అని బ్రహ్మదేవుడు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాడు సార్. అప్పుడు డిక్టేషన్ టర్మ్స్ మీ షరతులేవో చెప్పండి, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మళ్లీ ఆ ముసలాడితో ఎందుకు సార్ ఆలోచనేస్తారు? ఇవన్నీ భూలోకంలో అమలు పరిచాం సార్, విజయాలు సాధించాం సార్. కావాలంటే నన్ను అడ్వైజర్ గా వేసుకోండి సార్. వీడు చెప్పింది అక్షరాలా నిజం, తప్పక అమలు జరపండి. అవును, ఈ రోజే యమలోకపు ద్వారాలు మూసేస్తున్నాం. కార్మిక సోదరులారా, ఆగండి ఆగండి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, నరకలోక కార్మిక సోదరులారా, యమలోకపు గేట్లు తీసే వరకు మన ఆందోళన వాయిదా వేద్దాం. ఆ తర్వాత ధర్మ ప్రభువులు మన సమస్యలన్నింటినీ కూడా సానుభూతితో పరిశీలిస్తారు, పరిష్కరిస్తారు. ఏమంటారు? అవును, థింక్ యమలోక కార్మిక సంఘం నిరంకుశత్వం, యమధర్మరాజు జిందాబాద్, యమధర్మరాజు, యమధర్మరాజు. వెరీ గుడ్ వెరీ గుడ్. యముండా సార్, మీకు అభ్యంతరం లేకపోతే నాది చిన్న మనవి సార్. ఏమది? యమలోకపు గేట్లు తీసే వరకు మా పాపల కేసులన్నీ పెండింగ్ లో ఉంచుతారు కదా సార్. అవును, నేను మాత్రం ఇక్కడుండి ఏం చేస్తాను సార్? నన్ను పెరవల మీద విడుదల చేస్తే భూలోకానికి వెళ్ళొస్తాను సార్. అక్కడ కాస్త చిన్న చిన్న పనులున్నాయి, చూసుకొస్తాను సార్. మీకేమాత్రం అనుమానం కలేదు సార్, మీరు వచ్చేసరికి వస్తాను. లేకపోతే నా పిలకబడి గిచ్చుకురండి. ఇదిగో నా విసిటింగ్ కార్డు, నా అడ్రస్ తీసుకోండి సార్. సరే, అటులోనే వెళ్ళిరమ్ము, మళ్ళీ మేము తిరిగి వచ్చిన తర్వాత పిలిపిస్తాం. మీ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్, బాయ్ టాటా. చేయో కామ్రేడ్స్, వస్తాను. మూయండి ద్వారాలు, మూయండి, వేయండి తాళాలు, తగిలించండి బోర్డులు. అమ్మో సచిలో లేచాడు. అమ్మ దెయ్యం, అమ్మమ్మ దెయ్యం. నేను దెయ్యాన్ని కాదురా, నేను బతికే ఉన్నానరా. నువ్వు చచ్చిపోయాడరా? అవును చచ్చానరా. తీరా పైకి పోయేసరికి యమలోకం గేట్లు మూసేస్తారు, పాపులకు ప్రవేశం లేదు, తిరిగి పో అన్నారు. వచ్చేస్తారు. అలాగా మనమేం చేయాలి?